కేఆర్ సార్ దగ్గర కానీ మీరు ఒక సొల్యూషన్ చెప్తారు, మీకు డేట్ ఆఫ్ బర్త్ అక్కర్లా ఏం అక్కర్లా ఉంటే తీసుకోండి, లేకపోతే చేతి రాతను బట్టి చెప్తారు అన్నారు. నేను మొదట ఆశ్చర్యపోయాను, చేతి రాత చెప్పడం ఏంటి, నాకు తెలియని సబ్జెక్ట్ అనుకున్నాను, నా దృష్టి అయితే నాకు అంతకుముందు తెలియదు. సరే ఇక్కడికి వచ్చాను, మీకు నచ్చితే డబ్బు ఇవ్వండి, లేకపోతే లేదని కూడా ఓపెన్ గా చెప్పారు. ఇక్కడ డబ్బు కాన్సెప్ట్ కాదు, మీ ప్రాబ్లం ఏంటనేది చెప్తాను నేను, మీరు కూర్చోండి అని చెప్పి నా డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని పావు గంటలో మొత్తం స్క్రిప్ట్ అంతా చెప్పేశారు. ఇది బాబు ఇట్లా ఉంది, దీనివల్ల ఈ ఫాల్ట్ వచ్చింది, ఇక్కడ ఈ ఫాల్ట్ వచ్చింది, నువ్వు ఈ విధంగా రైటింగ్ మార్చుకో, ఈ విధంగా ఈ అంకెల ద్వారా నువ్వు లైఫ్ ని మార్చుకో, ఈ అంకెల్ నీకు లైఫ్ కి బెస్ట్, ఈ అంకెల్ లైఫ్ కి దాని జోలికి వెళ్ళమాకం అని చెప్పారు. దానికి రెమెడీస్ కూడా ఒకటి రెండు పాయింట్స్ చెప్పారు, నాకు ఒక కావాల్సిన సలహాలు ఇచ్చారు, ఒక మంత్రం కూడా ఇచ్చారు. సూర్యాదిష్టం అనేది ఒక గొప్ప సబ్జెక్ట్, అది వెళ్ళే కొద్దీ అనుభవించే కొద్దీ దాంట్లో ఉన్న శక్తి అనేది బయటపడుతుంది. ఓం నమః శివాయ్, శ్రీమాత్రే నమః. 2019 డిసెంబర్ నెల మేషరాశి వారి మాస ఫలితాలు. ఈ డిసెంబర్లో మేషరాశి వారికి ప్రథమంలో ఆదాయం బాగానే ఉన్నప్పటికీ ఖర్చు కూడా అధికంగా కనపడుతూ ఉంది. తరచూ అయిన వారితో విభేదాలు తలెత్తడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ మేషరాశి వారికి ఎప్పటి నుంచో ఆస్తి తగాదాలతో కోర్టులో ఉన్నప్పుడు వాటి గురించి ఒక కొలిక్కి రావడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. వాదనలు ప్రతివాదనలు ఎక్కువగా ఈ మాసంలో తలెత్తుతాయి. అయిన వారితోనూ అలాగే భార్య భర్తల మధ్యన విభేదాలు తరచూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. స్పెక్యులేషన్ చేసేవారికి ప్రథమంలో చాలా బాగుంది, ద్వితీయంలో కొంచెం యావరేజ్గా కనపడుతూ ఉంది, తృతీయం కూడా యావరేజ్గానే ఉంటూ ఉంది. ముఖ్యంగా సినీ కళాకారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఆశాజనకంగా ఉంది. మంచి మంచి ఆఫర్స్ సినీ కళాకారులకు రావటం, వారికి దాని తగ్గ పారితోషికాలు అందుకోవడం జరుగుతుంది. రాజకీయ నాయకులకు సంఘంలో గౌరవం, పేరు ప్రతిష్టలు రావటానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన స్త్రీలకి ఆరోగ్యరీత్యా కొంత చిన్న చిన్న ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశిలో పుట్టిన వారు వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ స్త్రీలు ఎవరైనా ఉన్నట్లయితే వారికి చాలా ఆనందకరమైన మాసంగా ఈ మాసం ఉంటుంది. ఆర్థికంగా అభివృద్ధి కనపడుతూ ఉంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా బాగుంటుంది, కానీ తగాదాలు చికాకులు ఈ మాసంలో మాత్రం ఎక్కువగా వస్తూ ఉంటాయి. మీరు ఆవేశాన్ని వదిలేసి ఆలోచనతో నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఈ మాసంలో మీకు అన్ని విధాల శ్రేయోదాయకంగా కనపడుతూ ఉంది. ముఖ్యంగా ఈ మాసంలో మిమ్మల్ని పట్టి పీడిస్తున్న గ్రహాల యొక్క అనుకూలత కావాలి అంటే ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో 11 ప్రదక్షిణలు చేయాలి. ప్రతి మంగళవారము కూడా తొమలపాకులతో స్వామివారిని అర్చించాలి. ఆకు పూజ కనుక ఎవరైతే చేస్తారో ఈ మాసంలో 4 మంగళవారాలు వారికి అన్ని విధాల శ్రేయోదాయకంగా ఉంటుంది. వారి తలపెట్టిన కార్యంలో విజయాన్ని పొందితేరుతారు. ఆర్థిక అభివృద్ధి, మనశ్శాంతి, గొడవలు లేని మాసంగా ఈ మాసం ఉంటుంది. మరి మేషరాశి వారు ఈ చిన్న రెమెడీ ఆచరించి మరిన్ని అద్భుత ఫలితాలు పొందాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాం. నమ్మకం ఉన్న వారు ఆచరించి మరిన్ని మంచి ఫలితాలు పొందితేరతారు. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి, మా జేకేఆర్ జేఎం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ్.